हाई स्टूडेंट्स वाम वेलकम टू एवरीवन नेनु मी फिजिक्स प्रभा मैडम ने वेलकम टू माय चैनल। सो प्रीवियस क्लास लो मनम हीलियम नियॉन लेजर गुरिंचि ऑलरेडी चदिवामंडि। सो दींट्लो नेनु ओक चिन्न पॉइंट चेप्पलेदु, अदेंटंटे मनकि इक्कड हीलियम नियॉन लेजर लो हीलियम वच्चेटप्पटिकि मनं 10 टाइम्स तीसुकुंटामंडि, नियॉन वच्चेटप्पुडु 1 टाइम। दीनि ओक प्रेजर एंतंटे मनकि 1 mm ఆఫ్ హెచ్జీ అండి। అలాగే నియాన్ యొక్క ప్రెజర్ ఎంతంటే 0.1 mm ఆఫ్ హెచ్జీ ఉంటుంది। సో ఇంటర్నల్ మిక్సర్ వచ్చేటప్పటికి ఎంత ఉంటుందంటే అప్రాక్సిమేట్లీ 1 mm ఆఫ్ హెచ్జీ। సో ఈ ఒక్క వర్డ్ ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేయలేదండి। సో ప్రెజర్ కూడా మనం పాయింట్ని మెన్షన్ చేయాలి। నెక్స్ట్ చూడండి రూబీ లేజర్। ఈ రూబీ లేజర్ ఏంటంటే సాలిడ్ స్టేట్ లేజర్ అండి, ఇది సాలిడ్ లేజర్ అంటే జనరల్గా మనకి సో ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినట్టుగానే సాలిడ్ లేజర్ అంటే సెమీ కండక్టర్ లేజర్ చెప్పాను, ఇక్కడ రూబీ రాసిన ఇక్కడ కదండి, ఇది కూడా ఏంటంటే రూబీ లేజర్ అయితే మనకి కరెంట్ సెమిస్టర్లో అంటే ఇప్పుడు మాత్రమే సెమీ కండక్టర్ లేజర్ లేదండి, ఓన్లీ మనకు ఉందల రూబీ లేజర్ అలాగే హీలియం నియాన్ లేజర్ ఈ రెండే ఉన్నాయి। సో ఆల్రెడీ హీలియం నియాన్ లేజర్ ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే రూబీ లేజర్। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ద రూబీ రాడ్, ముందు రూబీ రాడ్ని కన్స్ట్రక్ట్ చేయాలండి। సో రూబీ రాడ్ అంటే ఏంటంటే అల్యూమినియం ఆక్సైడ్ డోప్డ్ విత్ క్రోమియం ఆక్సైడ్ Cr2O3। డోపింగ్ అంటే యాడింగ్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు సెమీ కండక్టర్ చాప్లో డిస్కస్ చేస్తారు ట్రైవాలెంట్ పెంటావాలెంట్ డోపింగ్ అని। సో ఇక్కడ కూడా ఏంటంటే మనకి అల్యూమినియం ఆక్సైడ్ని దేంతో డోప్ చేయాలంటే క్రోమియం ఆటమ్స్తో డోప్ చేయాలండి, సో క్రోమియం ఆక్సైడ్ తోటి। సో ఇక్కడ వచ్చేటప్పటికి ఎంత పర్సెంట్ డోపింగ్ చేయాలంటే ఇది వచ్చేటప్పటికి 0.05 to 0.5% డోప్ చేయాలి, అంటే అల్యూమినియం ఆక్సైడ్ డోప్డ్ విత్ 0.05 to 0.5% ఆఫ్ ద క్రోమియం ఆక్సైడ్, సో దెన్ ఫామ్ ఏ రూబీ రాడ్। సో ఇలా యాడ్ చేయడం వల్ల మనకి ఫామ్ అయ్యే రాడ్ ఏంటంటే రూబీ రాడ్। సో ఈ రూబీ రాడ్ని ఎలా తీసుకోవాలంటే ఒక సిలిండ్రికల్ స్ట్రక్చర్లో తీసుకోవాలండి, ఇది సిలిండ్రికల్ షేప్లో ఉండే రూబీ రాడ్। ఈ రూబీ రాడ్కి టాప్ సైడ్ సర్ఫేస్ బాటమ్ సర్ఫేస్ రెండు కూడా క్లోజర్ సర్ఫేస్ అండి, ఇది ఏంటంటే Al2O3 + Cr2O3। ఈ లెఫ్ట్ రైట్ ఏంటంటే ఇవి రెండు కూడా మిర్రర్స్ అండి, ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసినట్టుగానే ఇది వచ్చేటప్పటికి ఫుల్లీ సిల్వర్డ్, ఇదేంటంటే పార్షల్లీ సిల్వర్డ్, ఓకే ఇది ఫుల్లీ సిల్వర్డ్ ఇది పార్షల్లీ సిల్వర్డ్। ఇప్పుడు ఈ మెటీరియల్కి మనం ఎక్స్టర్నల్గా ఎనర్జీ అప్లై చేసి ఆటమ్స్ అనేవి లోయర్ టు హయ్యర్ హయ్యర్ టు లోయర్ షిఫ్ట్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే ఎనర్జీ అనేది ఎమిట్ అవుతుందండి। సో దీనికి వచ్చేటప్పటికి మనం ఎనర్జీ అనేది ఏ ప్రాసెస్లో అప్లై చేస్తామంటే ఏ పంపింగ్ మెకానిజంని అప్లై చేస్తామంటే ఒక హెలికల్ స్ట్రక్చర్లో తీసుకోవాలండి, ఇది హెలికల్ స్ట్రక్చర్, హెలికల్ అంటే స్ప్రింగ్ షేప్లో ఉంటుంది కదా ఇలా ఇలా అండి। సో ఇది ఏంటంటే హెలికల్ స్ట్రక్చర్లో తీసుకునే మనం ఏంటంటే జీనాన్ ఆర్ క్రిప్టాన్ ల్యాంప్ అండి, హెలికల్ జీనాన్ ఆర్ క్రిప్టాన్ ల్యాంప్, ఒక ల్యాంప్ తీసుకోవాలి, ఆ ల్యాంప్ ఏంటంటే జీనాన్ కానీ క్రిప్టాన్ కానీ। ఈ జీనాన్ ఆర్ క్రిప్టాన్ ల్యాంప్ని ఏం చేస్తామంటే ఏదైతే మన రాడ్ ఉందో రాడ్ చుట్టూరు ఎలా చుట్టేస్తామండి, ఏ షేప్లో చుట్టేస్తామంటే హెలికల్ షేప్లో, యాక్చువల్లీ మనకి హెలికల్ స్ట్రక్చర్ అంటే ఎలా చెప్తాం మనం ఇలా అని। సో ఈ షేప్లో మనం చుట్టేస్తాం లైక్ మనకి పెన్ రిఫిల్లో స్ప్రింగ్ ఎలా ఉంటుందో అలా। సో ఈ హెలికల్ స్ట్రక్చర్లో ఉన్న ఈ వైర్కి ఏం చేస్తామంటే ఒక కెపాసిటర్ని కనెక్ట్ చేస్తామండి పాజిటివ్ నెగిటివ్, అలాగే ఒక బ్యాటరీని కనెక్ట్ చేస్తాం మనం, ఒక రెసిస్టర్ని కూడా కనెక్ట్ చేస్తాం, ఇది బ్యాటరీ అండి ఇది పాజిటివ్ నెగిటివ్. సో రెసిస్టర్ యొక్క పర్పస్ ఏంటంటే టు కంట్రోల్ హై వోల్టేజ్ అండ్ లో వోల్టేజ్, మనం ఇంట్లో యూస్ చేసే స్టెబిలైజర్స్ ఉంటాయి కదండి, టీవీ కావచ్చు లేదా ఫ్రిడ్జ్ కావచ్చు ఏసీ కావచ్చు వాషింగ్ మిషన్ కావచ్చు, వీటికి ఏం చేస్తామంటే స్టెబిలైజర్స్ పెడతామండి, స్టెబిలైజర్లో ఏముంటుందంటే రెసిస్టర్ ఉంటుందండి, అదేం చేస్తుందంటే హై వోల్టేజ్ లో వోల్టేజ్ని కంట్రోల్ చేస్తుంది। ఈ కెపాసిటర్ అనేది దేనికంటే స్టోరేజ్ ఎలిమెంట్ అండి, ఎనర్జీని స్టోర్ చేయడానికి యూస్ చేస్తాం। ఈ బ్యాటరీ ఏంటంటే మనం పవర్ సప్లై ఇస్తామండి, సో ఫస్ట్ పవర్ సప్లై ఇవ్వగానే ఏది హీట్ అవుతుందండి ఇప్పుడు ఒక ఫ్లాష్ ల్యాంప్ అనేది ఎనర్జీని గెయిన్ చేస్తుంది, అంటే లైక్ మనం ఒక బౌల్ తీసుకుని ఈ బౌల్లో దీనిలో మిల్క్ తీసుకున్నాం అనుకోండి, దీన్ని ఫైర్ చేసామనుకోండి, ఫస్ట్ ఏది హీట్ అవుతుందండి
బౌల్ ఫస్ట్ హీట్ అవుతుంది. దీని నుంచి వచ్చి హీట్ని ఏది అబ్జర్వ్ చేస్తుందండి, మిల్క్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. ఇక్కడ కూడా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఎనర్జీ ఏది గెయిన్ చేస్తుందండి, హెలికల్ స్ట్రక్చర్లో ఉండే జీనాన్ ఆర్ క్రిప్టాన్ ల్యాంప్ ఎనర్జీని అబ్జర్వ్ చేసి ఏం రిలీజ్ చేస్తుందంటే ఇది ఫ్లాషెస్ని రిలీజ్ చేస్తుందండి. ఎప్పుడైతే ఫ్లాషెస్ రిలీజ్ అవుతాయో ఈ ఫ్లాషెస్ నుంచి వచ్చే ఎనర్జీని ఏది అబ్జర్వ్ చేస్తుందంటే మిడిల్లో ఉన్న రూబీ రాడ్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. లైక్ మన బౌల్ హీట్ అయితే బౌల్ నుంచి హీట్ని ఏం అబ్జర్వ్ చేస్తుంది, మిల్క్ అండి. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఫ్లాషెస్ రిలీజ్ అవుతాయి, రిలీజ్ అయిన ఫ్లాషెస్ నుంచి వచ్చే ఎనర్జీని మిడిల్లో ఉన్న రూబీ రాడ్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. అబ్జర్వ్ చేసి ఆటమ్స్ అనేవి లోయర్ టు హయ్యర్, హయ్యర్ టు లోయర్ షిఫ్ట్ అవుతాయండి. అవి కూడా ఏ ఆటమ్స్ షిఫ్ట్ అవుతాయంటే క్రోమియం ఆటమ్స్, Cr+3 ఆటమ్స్ మాత్రమే షిఫ్ట్ అవుతాయి లోయర్ టు హయ్యర్, హయ్యర్ టు లోయర్. వీటిని ఏమంటామంటే యాక్టివ్ పార్టికల్స్ అని చెప్తామండి. ఓకే, సో ఇవి లోయర్ టు హయ్యర్, హయ్యర్ టు లోయర్ షిఫ్ట్ అవుతాయి. ఎగైన్ మనకి ఇక్కడ ఒకటి ఫుల్లీ రిఫ్లెక్టెడ్, ఫుల్లీ సిల్వర్డ్, అనదర్ వన్ పార్షల్లీ, కాబట్టి ఇటువైపునే వచ్చినాయని ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇటు మాత్రమే మనం ఏం కలెక్ట్ చేస్తామంటే లేజర్ బీమ్ని కలెక్ట్ చేస్తాము. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఇది కంటిన్యూగా, అంటే లైక్ మీరు బౌలే తీసుకున్నారు, కొంతసేపటికి ఏమవుతుందండి మిల్క్ అనేది బాగా హీట్ ఎక్కి ఇలా వచ్చి బయటకు వెళ్ళిపోతాయండి. ఇక్కడ కూడా ఏంటంటే హై టెంపరేచర్, అంటే మనకి ఫ్లాషెస్ నుంచి వచ్చే ఎనర్జీ ఏంటంటే హై ఎనర్జీ అండి. సో ఈ హై ఎనర్జీ వల్ల ఈ రూబీ రాడ్ ఎక్కువసేపటికి ఏమైపోతుందంటే బ్రేక్ అయిపోతుంది. ఆ బ్రేక్ అవ్వకుండా దీని చుట్టూరు, అంటే డయాగ్రామ్లో మనం రిప్రజెంట్ చేయము, దాని చుట్టూరు ఏముంటుందంటే ఒక కూలెంట్ ఉంటుందండి. దీన్ని ఏమంటామంటే కూలెంట్. ఈ కూలెంట్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా హై టెంపరేచర్ వచ్చిన వెంటనే దీన్ని ఏం చేస్తుందంటే కూల్ చేస్తుందండి. ఇక్కడ కూడా చూడండి మిల్క్ అనేది పైకి పొంగుతుంటే ఏం చేస్తాం మనం, ఇలా వాటర్ని కనుక వేస్తే ఏమవుతుందంటే పైకి వచ్చినాయి కాస్త మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. అలా ఇక్కడ కూడా ఏంటంటే ఒక కూలెంట్ ఉంటుందండి, దాని డయాగ్రామ్లో రిప్రజెంట్ చేయం యాక్చువల్లీ. సో ఆ కూలెంట్ పర్పస్ ఏంటంటే ఎప్పుడైతే బాగా హీట్ అయిపోతుందో ఆటోమేటిక్గా కూల్ అయిపోతుంది. అంటే అప్పటి వరకు మనకి ఏమవుతుందంటే ఇలా లేజర్ బీమ్ వస్తుంది, కూల్ అవ్వగానే బీమ్ రాదండి. మళ్ళీ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది, మళ్ళీ ప్రాసెస్ కంటిన్యూ అవ్వగానే ఏమవుతుందంటే బీమ్ వస్తుంది. సో అగైన్ మళ్ళీ ఇక్కడ బీమ్ అనేది ఆగిపోతుందండి, మళ్ళీ కంటిన్యూ అవుతుంది, మళ్ళీ ఆగిపోతుంది. అంటే ఇక్కడ వచ్చే ఇమేజ్ అనేది ఎలా ఉంటుందంటే మనకి ఇక్కడ కలెక్ట్ చేసే బీమ్ అనేది ఎలా ఉంటుందంటే పల్స్ వైజ్ ఉంటుందండి. సో అందుకే ఈ లేజర్ నేమ్ అంటామండి, పల్స్ లేజర్ అంటాం. అంటే దీనికి అనదర్ నేమ్ ఏంటంటే పల్స్డ్ లేజర్. ఓకే, దీనికి ఇంకొక నేమ్ ఉందండి, అదేంటంటే 3-లెవెల్ లేజర్. సో 3-లెవెల్ లేజర్ అంటే మీనింగ్ ఏంటంటే బిఫోర్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం 4-లెవెల్ అని. ఇక్కడ 3-లెవెల్ అంటే ఏంటంటే ఇక్కడ షిఫ్టింగ్ ఆఫ్ క్రోమియం ఐటమ్స్ అనేది ఎన్ని లెవెల్లో షిఫ్ట్ అవుతాయంటే ఓన్లీ 3 లెవెల్స్ అండి. సో అందుకే దీనికి అనదర్ నేమ్ ఏంటంటే 3-లెవెల్ లేజర్ అని. సో అర్థమైంది కదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే రూబీ రాడ్ని కన్స్ట్రక్ట్ చేయాలి. అల్యూమినియం ఆక్సైడ్ అనేది క్రోమియం ఐటమ్స్తో యాడ్ అవుతున్నప్పుడు మనకి రూబీ రాడ్ ఫామ్ అవుతుంది. అగైన్ ఈ రాడ్ని హీట్ చేయడానికి ఏం చేస్తున్నామంటే మనం ఒక హెలికల్ స్ట్రక్చర్లో ఉన్న ఒక ల్యాంప్ తీసుకుంటున్నామండి. ఆ ల్యాంప్కి మనం పవర్ సప్లై అప్లై చేస్తున్నాం. సో ఫస్ట్ ల్యాంప్ హీట్ అయ్యి ఫ్లాషెస్ అనేది రిలీజ్ చేస్తుంది. ఈ రిలీజ్ అయిన ఫ్లాషెస్ని ఏజ్ అబ్జర్వ్ చేస్తుందంటే మిడిల్లో ఉన్న రాడ్ అబ్జర్వ్ చేస్తుందండి. సో అబ్జర్వ్ చేసి ఇందులో ఉన్న క్రోమియం ఐటమ్స్ లోయర్ టు హయ్యర్, హయ్యర్ టు లోయర్ షిఫ్ట్ అవుతుంది. షిఫ్ట్ అయినప్పుడు మనకి ఎనర్జీ అనేది ఒక సైడ్ అనేది కలెక్ట్ చేస్తాం. ఇక్కడ వచ్చేటప్పటికి బీమ్ అనేది కంటిన్యూస్గా ఉండదు, పల్సెస్గా ఉంటుంది. ఎందుకంటే వన్స్ ఇది బాగా హీట్ ఎక్కిపోయిన తర్వాత ఈ కూలెంట్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా కూల్ చేస్తుందండి. అదర్వైజ్ కూల్ చేయకపోతే ఎక్విప్మెంట్ అంతా బ్రేక్ అవుతుంది కాబట్టి. సో కూల్ చేసాక మళ్ళీ ఇక్కడ బీమ్ రాదండి, మళ్ళీ ప్రాసెస్ కంటిన్యూ అయ్యాక బీమ్ వస్తుంది, మళ్ళీ కూల్ చేస్తుంది, మళ్ళీ బీమ్ వస్తుంది, కంటిన్యూ వస్తుంది. అంటే ఇక్కడ వచ్చేటప్పుడు ఎలా వస్తుందంటే పల్స్ వైజ్ వస్తుంది. సో దీన్ని ఏమేంటంటే పల్స్ లేజర్ అండి. ఈ షిఫ్టింగ్ వచ్చేటప్పుడు 3 లెవెల్స్లో ఉంటుందండి. సో ఇక్కడ ఏంటంటే మనం తీసుకునేది క్రోమియం +3 కదండి. జనరల్గా మనకి క్రోమియం ఐటమ్ అంటే 24, అంటే 1s2, 2s2, 2p6, 3s2, 3p6, అలాగే 4s1, 3d5 ఉంటుందండి 24కి. సో క్రోమియం +3కి ఏంటంటే 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s1, 3d3 ఉంటుందండి. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే సారీ 4s2, 3d1 ఉంటుందండి. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనం ఏంటంటే హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఇది కూడా ఎంత లెవెల్కి షిఫ్ట్ అవుతుందంటే హై లెవెల్కి అండి. అది కూడా అంటే 4f లెవెల్కి షిఫ్ట్ అవుతుంది. సో దీనికి వచ్చేటప్పటికి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్
ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ నోట్ చేస్తాం. ఎనర్జీ లెవెల్ వచ్చేటప్పటికి ఇది గ్రౌండ్ స్టేట్ అండి. సో ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ అండి ఇది. ఇక్కడ వచ్చేటప్పటికి మనం ఏం చేస్తామంటే ఎక్స్టర్నల్గా హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్తాం. సో నెక్స్ట్ ఎంత లెవెల్కి షిఫ్ట్ అవుతుందంటే హయ్యెస్ట్ లెవెల్కి షిఫ్ట్ అవుతుంది. వీటిని ఏంటంటే బ్యాండ్స్ అని వేస్తాము. అది కూడా 4F లెవెల్కి కాబట్టి 4F1 అని వేస్తాం, 4F2 అని వేస్తాం. సో హయ్యెస్ట్ అమౌంట్ కాబట్టి ఇదేమవుతుందంటే హయ్యెస్ట్ లెవెల్కి షిఫ్ట్ అవుతుందండి. ఎంత ఎనర్జీ గెయిన్ చేసి షిఫ్ట్ అవుతుందంటే ఇక్కడ 4000 యాంగ్స్ట్రామ్స్, ఇక్కడ వచ్చేటప్పటికి 5500 యాంగ్స్ట్రామ్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత అంటే ఇది హయ్యెస్ట్ లెవెల్ అంతా కూడా ఒక సింగిల్ స్టెప్ అండి. నెక్స్ట్ షిఫ్ట్ అయ్యేటప్పటికి ఏంటంటే మిడిల్లో ఉండే నెక్స్ట్ లెవెల్కి షిఫ్ట్ అవుతుంది. అదేంటంటే 2E అనే ఎనర్జీ లెవెల్. ఈ 2E అంటే ఏంటంటే దీంట్లో డబ్లెట్స్ ఉంటాయండి. ఆ డబ్లెట్స్ కూడా ఏంటంటే మెటా స్టేబుల్ స్టేట్. ఇది కూడా ఏంటంటే మెటా స్టేబుల్ స్టేటే. సో ఈ 4F నుంచి ఎక్కడికి రావచ్చు, 2E రావచ్చు అండి, లేదా ఈ 4F1 దగ్గర నుంచి 2E రావచ్చు. అంటే ఇది లోయర్ నుంచి హయ్యర్కి షిఫ్ట్ అయ్యేది సింగిల్ స్టెప్ అయితే ఇది సెకండ్ స్టెప్ అండి, థర్డ్ స్టెప్. నెగైన్ ఇక్కడ నుంచి వచ్చినాయి అని ఏమవుతాయంటే ఫ్రీలీ షిఫ్టింగ్ ఫ్రమ్ డబ్లెట్స్ టు గ్రౌండ్ స్టేట్. సో ఈ కండిషన్లో మనకి ఎనర్జీ అనేది ఎమిట్ అవుతుందండి. ఇక్కడ ఎంత ఎమిట్ అవుతుందంటే 6929 యాంగ్స్ట్రామ్స్ అండి. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే 6943 యాంగ్స్ట్రామ్స్. అన్నిటికంటే లీస్ట్ వాల్యూ ఏంటంటే ఇదేనండి. ఓకే, సో ఇది ఎనర్జీ లెవెల్ అంటే మీకు హీలియం నియాన్తో కంపేర్ చేస్తే ఈ ఎనర్జీ లెవెల్ చాలా ఈజీ అండి. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఇచ్చే ఎనర్జీ అనేది చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్తున్నాం కాబట్టి హయ్యెస్ట్ లెవెల్కి షిఫ్ట్ అవుతుంది. అది కూడా 4F లెవెల్కి షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ అక్కడ నుంచి మిడిల్లో వచ్చే స్టేట్ అది కూడా డబ్లెట్స్ అండి. అది కూడా ఏంటంటే అవి రెండు కూడా మెటా స్టేబుల్ స్టేట్స్కి. సో ఇది సింగిల్, ఇది ఫస్ట్ స్టెప్, ఇది సెకండ్, థర్డ్. మొత్తం ఎన్ని లెవెల్స్లో అండి, 3 లెవెల్స్ కాబట్టి దీనికి అనదర్ నేమ్ ఏంటంటే 3 లెవెల్ లేజర్ అని అనదర్ నేమ్. సో ఎంత ఎనర్జీ గెయిన్ చేస్తుందని నోట్ చేస్తాం, ఎంత రిలీజ్ అవుతుందో కూడా రాస్తామండి. సో జనరల్గా మనకి రూబీ లేజర్ అనేది ఏ కలర్లో ఉంటుంది అంటే రెడ్ కలర్లో ఉంటుంది. సో ఇదండి రూబీ లేజర్ అంటే. సో నా ఈ వీడియో కంటే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.